హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది బయట షాప్లో కూడా ఇంత టేస్ట్ అయితే ఉండదు ఇంట్లో చేసినంత మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న పీసులని కూల్ వాటర్లో ఒక థర్టీ మినిట్స్ మనం అలా ఉంచేసేయాలి ఈ కూల్ వాటర్లో వేయడం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా థర్టీ మినిట్స్ కంపల్సరీ కూల్ వాటర్లో ఉంచి ఆ తర్వాత వాటర్ మార్చి మళ్ళీ వాష్ చేసి వాటర్ అంతా డ్రైండ్ చేసేసుకోవాలి రైస్ని బాయిల్ వాటర్లోని త్రీ మినిట్స్ ఎగ్జాక్ట్ త్రీ మినిట్స్ కుక్ అయితే పొయ్యి మీద మనం వాటర్ పెట్టి అందులో ఇవి యాడ్ చేసి త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ కుక్ అనివ్వాలి ఇందులో లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేయాలి సాల్ట్ వేసి లైట్గా కలిపి లిడ్ పెట్టి ఎగ్జాక్ట్ త్రీ మినిట్స్ మీరు కుక్ అనివ్వండి ఎక్కువ మెత్తగా అయితే కుక్ అవ్వకూడదు కొంచెం గట్టిగానే ఉంటుంది కానీ మనం ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవుతుంది మరి సాఫ్ట్గా మాత్రం కుక్ చేయద్దు వాటిని వాటర్ అంతా డ్రైన్ చేసి టిష్యూ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ ఇలా ఆరబెట్టుకుని అవి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా చల్లారిన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా మనం మీ దగ్గర ఉంటే ఒక జిప్ లాక్ తీసుకుని అందులో ఉంచండి లేదంటే ఒక కవర్ అయినా తీసుకోండి మనం ఇది స్టోర్ చేయడానికి కాదు ఇప్పుడు ఒక స్మాల్ టెక్నిక్ దీనివల్ల మీకు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రైస్ ఇలా ఒక కవర్లోకి తీసుకున్న ఫ్రైస్కి మీ దగ్గర పొటాటో స్టార్చ్ కానీ లేదా కాన్ఫ్లోర్ ఉన్న ఓకే పొటాటో స్టార్చ్ అందరి దగ్గర అవైలబిలిటీ ఉండదు కదా కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు కాన్ఫ్లోర్ టూ స్పూన్స్ యాడ్ చేసి ఇందులో మనం ఫ్రైస్ బ్రేక్ అవ్వకుండా నిదానం అంటే నిదానంగా వాటికి అప్లై అయ్యేలా చేయండి మీరు గట్టిగా షేక్ చేసి వాటిని బ్రేక్ చేయొద్దు నిదానంగా మనం ఇచ్చేస్తే మొత్తం అన్నట్లకి కూడా మనకి చాక్ పీస్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుందండి చూడడానికి వాటిని నిదానంగా అలా అప్లై చేసి మనం పక్కన పెట్టాలి వీటిని మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుందండి బిఫోర్ డేనే రెడీగా మీరు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఏదన్నా పార్టీస్ అంటే కనుక ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా కవర్తో ఇలా పెట్టేయకూడదు అందులో ఉన్న డస్ట్ అంతా కూడా మళ్ళా మనకి మంచిగా ఫ్రై అవ్వడానికి కుదరదు ఆ డస్ట్ అంతా ఇలా మనం తీసుకుని వన్ బై వన్ నీట్గా దాన్ని ఎక్కువ లేకుండా ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి దీన్ని మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక ఒకదానికొకటి అంటుకోకుండా మీరు ఎలా పెట్టారో అలానే ఉంటుంది అదే జిప్ లాక్లో కనుక మీరు స్టోర్ చేస్తే అవన్నీ కూడా అతుక్కుపోయి మీకు తీయడానికి మళ్ళీ కష్టమవుతుంది బ్రేక్ అయిపోతాయి అందుకని మీకు వీలైతే కనుక ఏదైనా ఒక బాక్స్ తీసుకుని ఇలా అన్నీ కూడా నీట్గా పెట్టుకోండి ఇలా తీసి అన్ని బాక్స్లో పెట్టిన తర్వాత మనం డీ ఫ్రిడ్జ్లో వీటిని ఉంచాలండి ఇది కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి టూ అవర్స్ అయినా మీరు ఫ్రై చేసుకోవడానికి ముందు అదే ముందుగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు అప్పటికప్పుడు ఇలా చేసి టూ అవర్స్ పెట్టి ఫ్రై చేయాలి అంటే హడావుడవుతుంది సాధ్యమైనంత వరకు బిఫోరే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది ఫస్ట్ టైం మొత్తం ఫ్రై అవ్వకూడదు ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రైస్ ఆయిల్లో యాడ్ చేశానండి చేసి ఇలా ఫ్రై చేస్తాను ఇవి ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టాలి ఇలా చేయడం వల్ల డబల్ ఫ్రై ప్రాసెస్ వల్ల మనకి ఫ్రైస్ చాలా క్రిస్పీగా ఉంటాయి తొందరగా మెత్తగా కూడా అవ్వవు మీరు ముందుగా చేసుకుని పక్కన పెట్టుకున్నా కూడా సాఫ్ట్గా అయిపోవు క్రిస్పీగానే ఉంటాయి వీటిని వాళ్ళని కంపల్సరీ కూడా వేడివేడి మళ్ళీ ఇలా తీసి అలా వేయడం వల్ల ఏమీ యూజ్ ఉండదు కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ బాయిల్ చేయాలి ఈ డబల్ ఫ్రై అనేది మనకి కొంచెం ప్రాసెస్గా అనిపించవచ్చు కాకపోతే మనకి టేస్ట్ విస్ట్ విషయంలో రాజీ పడకూడదు అనుకుంటే కనుక కంపల్సరీ డబల్ ప్రాసెస్ చేయవలసిందే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆయిల్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకుని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం వీటి మీద ఆదాయ సాల్ట్ నేనైతే ఒరిగానో యాడ్ చేశానండి బేసిల్ వరిగానో ఇలా ఏదైనా చాట్ ఫ్లేవర్ కావాలంటే చాట్ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రైస్ని ప్లేట్లోకి వేస్తున్నప్పుడు సౌండ్ చూసారు ఎంత క్రిస్పీగా వచ్చిందో రియల్గా మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఏదే ప్రాసెస్లో ట్రై చేస్తే అలానే వస్తుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్